మా తెలుగు టీవీ ప్రేక్షకులకు నమస్కారం డాక్టర్ దేవిశ్రీ గురూజీ అందిస్తున్న ఆయుర్క్షేమం కార్యక్రమానికి స్వాగతం ఎక్కడైనా విరివిగా లభించే ఆముదం చెట్టు ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉంటుంది వారానికోసారి లేదా నెలకోసారైనా ఆముదాన్ని అందరూ వాడడం మంచిది పూర్వకాలంలో అయితే చంటి పిల్లలకు ఒక టీ స్పూను ఆముదానైనా పట్టించేవారు దీనివల్ల పొట్టలో ఉన్న వ్యర్థాలను అది బయటకు పంపించేస్తుంది ఎందుకంటే మన శరీరంలో పొట్ట ఎంత ముఖ్యమైన భాగమో మనందరికీ తెలిసిందే పొట్టను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవడం అవసరం వారానికోసారి ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో ఆరేడు చుక్కలు ఆముదాన్ని వేసుకొని తాగేసి నిద్రించాలి మరునాడు ఉదయం సుమారు పదకొండు గంటల వరకు ఏమీ తినకూడదు ఇక ఆ రోజంతా పెరిగన్నం పండ్లను మాత్రమే తీసుకోవాలి ఇలా చేయడం వల్ల ఎప్పటికప్పుడు పొట్ట శుభ్రంగా ఉంటుంది తెల్ల కామెర్లు వచ్చినప్పుడు ఆముదం ఆకుల రసాన్ని వేడి చేసి చల్లార్చి ప్రతిరోజు మూడు స్పూన్లు చొప్పున నెల రోజులు తాగిస్తే తగ్గిపోతుంది అంతేకాక ఆముదం ఆకులు కిడ్నీ లివర్ లాంటి వాటిని ఆరోగ్యంగా ఉంచడంలోనూ అమోఘంగా పనిచేస్తుంది ఇలాంటి చిట్కాలను ఉపయోగించి అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ సర్వే సుఖినో భవంతు